గోదావరి ప్రజల ఏజెండా అనే కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి అలాగే ఈ ప్రత్యేకంగా ఐన్యూస్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మే వాసు గారికి మా టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను అనన్య సినిమా అని డైరెక్టర్ నండి నేను ఇప్పటి వరకు ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాలో సినిమాలకి అనుకూలంగా అన్ని ఏరియాలు ఉన్నాయి మన దగ్గర కానీ చాలామంది ఇక్కడ మన ఏరియాలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్లు ఉన్నారు మంచి మంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కడికో వెళ్ళి సినిమాలు తీయడం అనేది చేస్తున్నారు కానీ ఇక్కడ ఇక్కడ అన్ని రకాలుగా సినిమాలకి అన్ని రకాలుగా అనుకూలంగా కూడా ఇక్కడ మనకి అన్ని లొకేషన్స్ ఉన్నాయండి మేము ఈ మధ్యకాలంలో అనన్య అనే సినిమాని చేసామండి మొత్తం సినిమా అంతా కూడా మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చేసాం అలాగే పేరుపాలెం బీచ్లో సాంగ్స్ అవి చేసాం ఈ సినిమా ఇక్కడ తక్కువ బడ్జెట్లో చేయొచ్చండి మన వాళ్ళు చాలామంది ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేయాలి బడ్జెట్ ఇచ్చేసుకొని లాస్ అయిన ప్రొడ్యూసర్లు కూడా చాలామంది ఉన్నారు అలా కాకుండా మన ఏరియాలోనే చాలామంది టాలెంటెడ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారండి ఈ ఏరియాలోనే మనం ఎందుకు సినిమాలు చేయకూడదు మన ఏరియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ హీరోలు కానీ అందరూ కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళిన వాళ్ళే అలాంటప్పుడు మన మన ఏరియాలో పుట్టి మనం ఇక్కడే పెరిగి ఇక్కడ పేరు ఎందుకు రావాలి మనం మన ఏరియా నుంచి మనమే చేస్తున్నాం కాబట్టి మన ఏరియాకే ఆ పేరు రావాలని నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టినోండీ నేను ఇక్కడ లోకల్ అతనే అయితే నెక్స్ట్ ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నామండి ఇప్పుడు ఇప్పటివరకు ఈ సినిమాని కంప్లీట్ చేసాం నాలుగు పాటలు నాలుగు ఫైట్లు కూడా మన ఏరియాలోనే చిత్రీకరణ చేశాము మన ఏరియాలో అందమైన ప్రదేశాలు ఉన్నాయండి అవకాశం ఉన్నప్పుడు కూడా మంది ప్రముఖ దర్శకులు ఉన్నారు హీరోలు ఉన్నారు మెగాస్టార్లు ఉన్నారు కానీ సినీ పరిశ్రమ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు సినీ పరిశ్రమ డెవలప్ అవ్వట్లేదు అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా హైదరాబాద్ మీద ఉందండి ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నుంచి మేము చేసే ప్రతి సినిమా కూడా మన ఏరియాలో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము చేయబోయే ప్రతి సినిమాకి మన ఏరియా నుంచి ఆర్టిస్టులను తీసుకుంటామండి నేను మొన్న చేసిన సినిమాలో ఒక్క హైదరాబాద్ నుంచి తెచ్చిన ఒక పైడ్ ఆర్టిస్టులు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా లోకల్ వాళ్ళకి అవకాశం ఇచ్చామండి మొన్న చేసిన సినిమాలో కూడా సుమన్ గారు తర్వాత తనికల్ మన జబర్దస్త్ అప్పారావు గారు చిట్టిబాబు గారు అలాగే సుజాత గారు అని ఒక ఆవిడ వీళ్ళే చేశారండి మిగిలిన వాళ్ళంతా కూడా మన లోకల్ ఆర్టిస్టులకే అవకాశం ఇచ్చామండి మును మేము చేయబోయే ప్రతి సినిమాకి కూడా మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న ప్రతి టాలెంట్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి అవకాశం మేము ఇస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి